సార్ ఎట్లా చూస్తున్నారు జీవన్ రెడ్డి గారి నిర్ణయం కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎమ్మెల్యేని తీసుకోవడం ఎట్లా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీసిన నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. జీవన్ రెడ్డి అనే నాయకుడు ప్రజానాయకుడు, దశాబ్దాలు 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక సీనియర్ నాయకుడి మనభావాలు దెబ్బతిన్నట్టుగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పరిణామం చాలా బాగలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఈరోజు పిసిసి పదవి రావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా జీవన్ రెడ్డి గారి అండ లేకుండా ఆయన ఏం చేయలేదు. 65 మంది ఎమ్మెల్యేలు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పైన మేము తన నాయకత్వంలో మేము కొట్లాడి అధికారులకు వచ్చి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కించిన మా 10 సంవత్సరాలుగా గత 30-40 సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఈ ముఖ్యమంత్రి వివరించిండు. ఎందుకంటే ఆయన పదవులు ఉన్నా లేకున్నా ఎలాంటి ఏదైనా ప్రజల్లో ఉన్నా ఇప్పుడు ఓడిపోయినా తెల్లారి గెలిచే ప్రజల్లో ఉన్న వ్యక్తిని మీరు పదవులు లేకపోతే మీకు హర్షం ఉండకపోతు కానీ మా ప్రజానాయకుడిని మనుభావాలు దెబ్బతిసినట్టు ఈరోజు జగిత్యాల నియోజకవర్గం కాదు మొత్తం యావత్ తెలంగాణ 4.5 కోట్ల జనాభాకు ఇలా మీరు మనుభావాలు దెబ్బలు తిందరు. ఎందుకంటే మేము మాట ఇచ్చినాం తెలంగాణ వస్తే సంపూర్ణ పరిపాలన ఇస్తాం కాంగ్రెస్ పార్టీ చెప్పని హామీలు ఇచ్చి అన్ని గ్యారంటీలు మీరు ఏ పిలిపిస్తుంది మీ గ్యారంటీలు మీరు ప్రజలకు ఉండవైనాం. రేజు మేము కార్యకర్తలుగా జీవనరెడ్డి నా అనుచరులుగా మేము పనిచేసి మా అనుచరుల మా భవిష్యత్తు ఏం కావాలి, మా నాయకుడికి మీరు మమ్మల్ని దెబ్బతిన్నందుకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఎంత ఈ ఎవరైతే రాజధాని ఎమ్మెల్యేలు తీసుకున్నారో అందరినీ బర్తరాఫ్ చేయాలి. ఉన్న 65 మంది ఎమ్మెల్యేలతో పరిపాలించాలి, పరిపాలన రాకపోతే వదిలేయాలి ముఖ్యమంత్రి. లేకుంటే జీవనరెడ్డి నాటి చాణిక్యున్న నాయకుడిని మీరు కావాలని ఓడించినట్టు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఓటమిని మాకు నమ్మకం లేదు. మీరు సీనియర్ నాయకులు ఉంటే మీకు పరిపాలనలో అడ్డం వస్తుందని చెప్పి ఒక దిశతోటి మీరు ఈ వైఖరి చేసినట్టున్నారు. కావాలని బీజేపీ పార్టీ ఎమ్మెది ఎంపీగా మీరు నిజామాబాద్ పార్లమెంట్ గెలవడం అని మీరు నివేదిక వేయడం జరిగింది. అయినా కానీ మీరు కావాలని పట్టుబట్టి మీరు ఎంపీకి వెళ్ళండి అని పిల్లని మీకు జీవరెడ్డి మీ అసెంబ్లీలో ఉంటే మీకు ఇబ్బంది ఉంటుందని ఒక అభిప్రాయం కలుగుతుంది కావచ్చు. జీవరెడ్డికి పదవులున్నా ఏం లేకున్నా అని జీవన్ రెడ్డి అని ప్రజానాయకుడు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీను గెలిస్తే ప్రతి ఎమ్మెల్యేలకు 65 మంది ఎమ్మెల్యేలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం జీవన్ రెడ్డికి మద్దతుగా అందరు రావాల్సిందే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే రేపు మీ భవిష్యత్తు ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి, రేపు పరిపాలన నుంచి మన ప్రజలకు ఏం కావాలి, ఇలాంటి వైఖరి చేరికలు ప్రోత్సహించద్దు. చేరికలు తీసుకున్న వాళ్ళను అయితే ఇలాంటి వాళ్ళని బొంద పెట్టాలి, ఆ రోజు బొంద పెడతామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. చేరికలు ఉండవు, కడుపులో పెట్టుకొని కార్యకర్తలు చూసుకున్నా చెప్పని మాట ఇచ్చినాం. ఏ పిలిపించినా స్వచ్ఛందంగా మేము పనిచేసినాము. మాలాంటి నాయకుడు జీవన రెడ్డికి మీరు దెబ్బతీస్తే రేపు మా పరిస్థితి ఏంటిది? అందుకొరకే మేము అన్ని పదవులు కొద్దుకుంటే సిద్ధం ఉన్నాం. అవసరమైతే మరో న్యాయపరడానికి నీకు దమ్ము ఉంటే మళ్ళీ బర్తరాఫ్ చేయాలని మళ్ళీ గెలిపి చూడు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఒక చిచ్చు పుడుతుంది అనుకోవచ్చు. 100% అండి, ఇవ్వడండి వాడు అవినీతి పరులు తీసుకురావడానికి. నువ్వే కదా మాట్లాడింది అవినీతి పరులని, నువ్వెట్లా తీసుకుంటావు? సీనియర్ కార్యకర్తలు సీనియర్ నాయకులు అభిప్రాయం లేకుండా మీ ఇష్టాచరణ ఆర్థితే ఇది మంచి పెద్దది కాదు. జీవన్ రెడ్డి తలుచుకుంటే మీరు మాత్రం బేస్తపం అయిపోతారు. దయచేసి జీవన్ రెడ్డిని ఆయన మనపై దెబ్బతింది కాబట్టి వారికి సరైన గౌరవం ఇచ్చి క్షమాపణ చెప్పి వారు గౌరవం ఇస్తే మేమందరం కూడా గౌరవపడాలి ఉండడం. లేకపోతే మేము జీవరెడ్డి వెంట జీవరెడ్డి ఏ నిర్ణయం తీసుకుందాం మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాత్రం ఈ 5 సంవత్సరాలు ఈ జీవరెడ్డిని వ్యతిరేకించి మాత్రం ఈ పరిపాలన చేయలేరు. జగిత్యాల ఎట్లా చూడవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చిన నేపథ్యంలో ఎట్లా చూస్తారు అంటే జీవన్ రెడ్డి కూడా ఒకవేళ రాజీనామా చేస్తే? జీవన్ రెడ్డి రాజీనామా చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి జగిత్యాలకు ఎవరు నాయకుడు రాలేడు. పదవులతో పొంది వచ్చి డబ్బులతో పెట్టుకొని వచ్చింది కావచ్చు, ఒక అవినీతి నాయకుడిగా అవసరం కావచ్చు అని జీవరెడ్డి లాంటి నాయకుడు లేడు కాబట్టి అవసరమైతే జీవరెడ్డి వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము వారు వెంటనే ఉంటాం. అవసరమైతే జీవరెడ్డి గారిని గెలిపించడానికి మళ్ళీ నీకు దమ్ము ఉంటే రాజీనామా చేయి సంజయ్ కుమార్, రాజీనామా చేసి వేని గెలిచి చూడు. కానీ ఇటు దొంగచోటుగా దొంగరాత్రిగా సిగ్గుతో తలవంచుకో దొంగచోటుకు నువ్వు వెళ్ళినవు, అదే నువ్వు ఒప్పించుకొని ఉండేవి. ఒప్పించుకొని ఉండి జీవనరెడ్డి కూడా ఒప్పించి తీసుకుంటే పది ఇది కాకపోతే కాబట్టి మీరు దొంగచాటుకు జీవనరెడ్డి దెబ్బతీసారు కాబట్టి మేము దొంగచాటు దెబ్బతీసే వరకు ఎంతోమందికి మేము బుద్ధి చెప్పినాము, బుద్ధి చెప్తాం కూడా. మీరు అవినీతి పని చెప్పి మీరు ఏ విధంగా తీసుకుంటారు? మా కార్యకర్తలకు చుచ్చు పెట్టి ఇలా మేము మా పరిస్థితి ఏం కావాలి, మమ్మల్ని నమ్ముకున్న మా గ్రౌండ్ లెవెల్ కార్యకర్త ఏం కావాలి మీరు చెప్పండి సార్. బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు అంటే పాలనని గాలికి వదిలేసి మా ఎమ్మెల్యే చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు, ఏం చెప్తారు? 100% మాకు ఎందుకు సంపూర్ణ మద్దతు ఉన్నది కాబట్టి, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సంపూర్ణ మాకు మద్దతు ఉన్నది కాబట్టి నీకు ఏమవసరం వచ్చింది? మన దగ్గర గెలిస్తే 12 మంది పోతారు అప్పుడు ఏం చెప్పిండ్రు మీరు? ఆ 12 మంది ఎందుకు పోయిన చెప్పారు? ఎందుకు ఏం చెప్పిండ్రు? బర్తరాఫ్ చేయమన్నారు కదా. మీకు దమ్ము ఉంటే అసెంబ్లీని రద్దు చేయండి,
మళ్ళీ రండి మరి ప్రజలకు, మా జీవన్రెడ్డి గారు ఇండిపెండెంట్ గెలిచి నిలబెడతారు అవసరం అనుకుంటే 65 మంది 65 ఇండిపెండెంట్ గెలిపించుకొని 65 మంది ఇండిపెండెంట్ గెలిపించుకొని ముఖ్యమంత్రిగా మా జీవన్రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాం మేము అందరం కలిసి. ఎట్లా చూస్తారని ఇలా రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి అవమానించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే? రేవంత్ రెడ్డి గారు చాలా అన్యాయం చేసినారు మా నాయకునికి. రేవంత్ రెడ్డి గారు సీనియారిటీ బట్టి చూస్తే మా నాయకుడు సీనియారిటీ బాగా సీనియారిటీ. మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా కష్టపడ్డారు. మా నాయకుడు ఎప్పుడు పైసా గురించి ఆలోచించాలి, పదవి గురించి ఆలోచించాలి. అట్లాంటి నాయకుని పక్కకు పెట్టి రేపు పైసలు ఆశపడి ఒక ఎమ్మెల్యేని తీసుకొని మాకు బాగా అన్యాయం చేసిండ్రు. మా కార్యకర్తలందరూ జగిత్యాల డివిజన్ నుంచి మా నాయకుని వెంటున్నాం మనము. ఇండియా లోపల మచ్చలేని నాయకుడు అంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి జగిత్యాలకు వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు. ఇండియా లోపల యావత్ భారతదేశం లోపల మచ్చలేని ఇద్దరిద్దరు అన్నారు. ఫస్ట్ శరద్ పవార్, రెండోది జీవన్రెడ్డిని తననే తన అన్నాడు. ఇవాళ ఆ మాటని మళ్ళీ ఇవ్వాలే మా నాయకుని ఎందుకంటే మేము దానికి సహించట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు గ్రహించి మా నాయకునికి ఇచ్చే విలువ ఇస్తే రేపు భవిష్యత్ మీకు మంచిది మాకు మంచిది. ఒకవేళ మీరు ఇవ్వకపోతే పదవి వస్తుంది పోతుంది, పదవి గురించి ఆశపడే నాయకుడు కానీ, కానీ చరిత్ర లోపల హీనంగా మిగిలిపోతారు మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొస్తే. ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొస్తే దీంతో అపోజిషన్ పార్టీ బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. కానీ ఇకనైనా గ్రహించి మీరు మా నాయకునికి సరైన మర్యాద ఇవ్వగలరని రేవంత్ రెడ్డి గారిని పదే పదే కోరుచున్నాం. ఎట్లా ఉండబోతుంది ఒక జగిత్యాల ఒకవేళ ఎమ్మెల్యేగా మరి సంజయ్ కుమార్ కొనసాగితే కాంగ్రెస్? ఇప్పుడు 40 ఏళ్ళు కష్టపడిన నాయకుని పక్కకు పెట్టి 4 గంటలు వచ్చే నాయకుని తీసుకుంటే ఎట్లుంటుంది? మీరే ఆరోజించండి. రేపు తనకైనా కానీ వాళ్ళ పార్టీలో వ్యతిరేకంగా నడుస్తుంది కదా, వాళ్ళ పార్టీలో దృశ్యం ఒకవేళ పెట్టి నిన్న వాళ్ళ పార్టీలో వ్యతిరేకంగా నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్య దేశం లోపల ప్రజల అనుకూలంగా మనం పాలన చేయాలి, కానీ మనం ప్రజలను వ్యతిరేకించి ఎట్లా అధికారం వచ్చిందని ఎక్కువ నిర్దిస్తే ఎట్లుంటుంది సార్? అది మీరు కూడా ఆలోచించే పరిస్థితి కదా ఇది. రేపు అక్కడ సారథి కూడా దృశ్యం కాలబెట్టారు. అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు కూడా తన ఎక్స్పోయినారు. అక్కడ ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి కష్టపడిన నాయకుని పక్కకు పెట్టి మీరు ఆ నాయకుని తీసుకుంటే ఎట్లా సహిస్తాం సార్? ఎట్లా ఉండబోతుంది మరి జగిత్యాల మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక తర్వాత? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అది ఆయన అవసరానికి పార్టీలు మార్చుకుంటూ వస్తున్నాడు, కాకపోతే అది కరెక్ట్ కాదు మాకైతే తెలిసి. ఇప్పుడు మాకు చెప్పకుండా మా కార్యకర్తలు చెప్పకుండా చెప్పిపోయినా కూడా మాకు ఇబ్బంది లేకపోవు. చెప్పకుండా చేసింది బాగా ఇంకా మోసం. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని గెలుపు అంటే గెలుచుకొని అప్పుడు రమ్మంటే వచ్చుకోండి. కానీ మాకు చెప్పకుండా చేసిందని బాగా తప్పు చూస్తున్నాం మేము కార్యకర్తలకు. ప్లస్ మా సార్కు ముఖ్యంగా మాకు సార్కు చెప్పలేడు, దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా చెప్పలేడు. సార్ బాగా మండిపడుతుండు, దానివల్ల మేము బాగా ఖండిస్తున్నాం. మా కార్యకర్తలు అసలు ఒప్పుకుంటలేము. సార్ మీరు ఇన్ని రోజులు మేము మీకోసం 15 ఏళ్ళు పనిచేసినాం, ఇప్పుడు కూడా మేము ఇంకా అట్లే ఉంటారా? మీరు అట్లే ఉంటారా? మేమే కార్యకర్తలను జీవనరెడ్డిని బాగా ఫోర్స్ చేస్తున్నాం. ఇక ఈ ఊకలు లేదు సార్, మేము బాగా మండిపడుతున్నామండి. ఎట్లా మరి మీ ఇక్కడ జగిత్యాల కాకుండా కొన్ని నియోజకవర్గాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది, దాదాపు 4 నుంచి 5 వరకు ఎమ్మెల్యే, ఎట్లా ఉండబోతుంది రేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోతా ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు చేరడం? మా జీవన్రెడ్డి సార్ లేడంటే కాంగ్రెస్ పార్టీ పోయినట్టే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండదు అది పక్క. ఈ మన తెలంగాణ మొత్తం అందరికీ తెలుసు. మాకు అసలు అవసరం లేదు ఆ సంజయ్ కుమార్కు ఏమాత్రం అభిమానం ఉన్నా ఆయన ఎమ్మెల్యే గారు వెనుకకు బ్యాక్ వెళ్ళిపోయి టీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంజయ్ కుమార్ పైన మీరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచింది, రేవంత్ రెడ్డి పిలిచింది, కానీ ఇక్కడ గ్రౌండ్ లో చూడండి, మా జీవన్ రెడ్డి గారు రేపు పై స్థాయిలో ఉంటేనే మా కార్యకర్తలకు ఇంతమంది వచ్చిందంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కానీ లేకుండా మాత్రం న్యాయం జరగదండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా లేకుండానే పోతుంది తప్ప ఇక ఇట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుందా దీని పట్ల? అంటే ఇప్పుడు ఒక లీడరు 40 ఏళ్ళ నుంచి పట్టుకొని పనిచేస్తున్నానంటే ఆ నాయకునికి సరైన గుర్తింపు ఇవ్వకుండా ఎట్లుంటుందండి? విచ్ఛిన్నం అవుతుందా కాదని కాదు, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు కూడా మేము ఏ పదవులు ఉన్నా లేకున్నా వారు ఎప్పుడు ప్రజల కొరకే పనిచేసిండ్రు.